శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరులపైన కేసులు నమోదు చేసిన వ్యవహారం, ఎస్పీలపై దాడులు, హత్య కేసులు తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణిచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరి, వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 ఏళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు, పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.